వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను సీతారాం రాజు. నేను బచ్చాని కాదు బే, రంగోన్ రవిడి. మీకు వెంటనే గుర్తొచ్చుంటుంది ఎవరి ఇంటి వద్ద ఉన్నామో. మనం రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇంటి వద్ద ఉన్నాం. మనం ఇప్పుడు మొగల్తూర్ లో ఉన్నాం. ఆయన హోమ్ టూర్ కోసం మనం మొగల్తూర్ రావడం జరిగింది. కృష్ణం రాజు అంటేనే మనకు వెంటనే ఎన్నో పాత్రలు. ఒక భక్త కన్నప్పైనా, ఒక రంగోన్ రవిడి అయినా, ఒక బొబ్బిలి బ్రహ్మణ్ అయినా, ఏ చిత్రానికైనా తన నటనతో మెప్పించే నటుడు ఆయన. ఆయన ఎన్ని పాత్రలు, ఎన్నెన్నో విలక్షణమైన పాత్రలతో అభిమానులను ఆకట్టుకున్నారు. అటువంటి కృష్ణంరాజు ఇదే ఊర్లో పుట్టారు, ఇక్కడే పెరిగారు, ఎన్నో ఇక్కడ యాక్టివిటీస్ కూడా చేశారు. ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం ఈ రోజు మనం ఈ హోమ్ టూర్ లో చేద్దాం. రెబల్ స్టార్ కృష్ణంరాజు. కృష్ణంరాజు అంటే తెలియని వారు లేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన సంపాదించిన పేరు అంత ఎంత కాదు. విలక్షణ నటుడిగా, రెబల్ స్టార్గా కూడా ఆయన ఎన్నో ఉన్నతమైన చిత్రాలను తీసి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. మనం ఇప్పుడు మొగల్తూరు ఆయన పుట్టి పెరిగిన ఇంట్లో ఉన్నాం. చూడవచ్చు కృష్ణంరాజు గారి తండ్రి గారు ఈ ఫోటో. కృష్ణంరాజు గారి తండ్రి వెంకట సత్యనారాయణ రాజు గారు ఆయన చూడవచ్చు. ఆయనతో పాటు ఆయన మదర్ లక్ష్మీదేవి కూడా, ఆవిడ మదరు ఫోటో కూడా మనం చూడవచ్చు. రాజవంశీయులుగా ఈ ప్రాంతంలో కృష్ణంరాజు గారికి ఎంతో పేరుంది. కలిదిండి సంస్థానం మొగల్తూరులో ఎంతో గతంలో కూడా బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్న సంస్థానం. కృష్ణంరాజు గారు అంటే ఒక రెబల్ స్టార్ గానే కాకుండా దాన ధర్మాలు చేసే ఉన్నతమైన వ్యక్తిగా కూడా ఈ ప్రాంతానికి సుపరిచితులు. జానికి కత్తెందుకు అనే డైలాగ్ చెప్పగానే కృష్ణంరాజు గారు మనకు వెంటనే మధ్యలో స్ఫురణకు వస్తారు. అటువంటి కృష్ణంరాజు గురించి ఎన్నో విషయాలు ఈ ప్రాంత వారు కథలు కథలుగా చెప్తారు. ఒక రాజవంశీయుడిగానే కాకుండా ఎన్నో చిత్రాలను నటించి తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్న ఆయన, ఆయన గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కృష్ణంరాజు గారు ఈ ఊర్లోనే చెప్పారంటారు. వాళ్ళ తల్లిదండ్రుల గారు ఎవరంటారు? తల్లిదండ్రుల పేరు సత్యన వేర వెంకట సత్యనారాయణ రాజు గారు, లక్ష్మీనాథ్ సాయి. అయితే కృష్ణంరాజు గారు ఈ ప్రాంతంలో ఎంతకాలం ఉన్నారంట? కాలేజీ అయిందా కదా, చదువు అంతా కూడా ఎక్కడ నడుస్తుంది? నర్సప్పుడు ఏం కాలేజీ చదివారు, గ్రాడ్యుయేషన్ అన్నీ చేశారు, మినిస్టర్ కావడంగా తెలుసు. అయితే ఈ ప్రాంతంలో కృష్ణంరాజు గారు చాలా కాలం ఉన్నారు, తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్నారు. ఆయన చిత్రాల్లో బాగా నచ్చిన చిత్రం ఏంటి మీకు? బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర లోపరాయుడు, కట్టడాలు రుద్రయ, రంగం రోడి, ఇంకా ఇది అని చెప్పడానికి లేదు. అన్నీ అన్నీ నెంబర్ వన్ అంటే సినిమా. అయితే ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఎన్నేసి రోజులు ఇక్కడ ఈ ఇంట్లో ఉంటారు? సంక్రాంతికి వస్తారు, తర్వాత కొంచెం బీజేపీ ఎక్టివిటీస్ ఉన్నాయి కదా, మీటింగ్లు ఏమిటి వస్తారు. సంక్రాంతికి వచ్చి వన్ వీక్ ఉంటారు. ఈ కరోనా ప్రాబ్లం ఈ 3 ఇయర్స్ నుంచి రావట్లేదు. ఈ ప్రాంతం రాజు గారు అమ్మాయి గారు మిస్సెస్ భార్య గారు అనుకోకుండా మెడ్రాస్లో యాక్సిడెంట్ అయ్యి కన్సిడర్ ఎక్స్పీరియన్స్. తర్వాత శ్యామల మేడం గారిని చూసుకున్నారు, అది ముగ్గురం పాప. ఈ ప్రాంతంలో భూములు ఆస్తులు ఇంకా ఉన్నాయండి? ఇక్కడ ఉన్నాయి ఫిష్ ట్యాంకులు. మా ఈ ప్రాంత ప్రజలు కృష్ణరాజు గారిని ఎలా అభిమానిస్తారంట? గుండెలో పెట్టుకుంటారు. అది చేసిన పనులు ఎవరు చేయలేదు, తెచ్చుగా మీరు లోపలే కదా. అది చేసిన మొత్తం నర్సాపురం పార్లమెంట్కి మొగల్తూరుతో కలిపి, మొగల్తూరు కంటే ఇంకా ఎక్కువ బయట చేశారు. మొగల్తూరులో ఎన్నో చేశారు, ఇంకా బాగా చేశారు పైన అనేది మొత్తం జిల్లా అంతా. మరి కృష్ణరాజు గారు తెలుసా? అయితే మీ తరం వేరు, ఆయన తరం వేరు. ఎన్ని తరాలైనా ఆయన పేరు ఆయనకి అలా ఉంటుంది అంటారు. మీరు ఎలా అభిమానిస్తారు ఆయన? ఆయన సినిమాలు నేను చాలా చూశాను, పాత సినిమాలు కూడా చూశాను. ఆయన సినిమాలు ఏం చూసారు? పాత సినిమాలు బొబ్బు బ్రహ్మన్న, తాండ్రోపరాయుడు, ఇంకా చాలా చూశాను. ఆయన నటన నటనకి ఇంకా పేరు చెప్పలేము మనం. అంటే నటన అంటే ఏ విధంగా ఉంటుంది ఆయన నటన? కొన్ని కొన్ని చిత్రాలు డైలాగ్ చెప్పండి. డైలాగ్లా ఏదో కృష్ణంరాజు డైలాగ్ డైలాగ్ చెప్పండి మీరు అభిమానిగా. తాండ్రోపరాయుడు అంటారు ఆ డైలాగ్ కి, గూస్ బూమ్స్ డైలాగ్ అది. ఇంకా ఈ మధ్యకాలంలో ఆయన సినిమాలు ఏమైనా చూసారా?
ప్రభాస్ గారితో చేస్తున్నారు రాధేశ్యామ్ కోసం పాత్ర ఏంటో పాత్ర అంటే మన థియేటర్ స్వామీజీ పిక్చర్ వచ్చింది కదా మొన్న మోషన్ పాస్ట్ వచ్చింది కదా స్వామీజీ స్వామీజీ ఇంకా మనకు సినిమా రివ్యూ సినిమా చూడడానికి తెలుస్తుంది మన సినిమా చూసిన ఈ మధ్యకాలంలో ఇటు వచ్చే అవకాశం ఉంది కృష్ణరాజు కరోనా కదండి రావడానికి కొద్దిగా బయటకు రావడానికి కొద్దిగా ఆలోచిస్తుంది ఏ తరమైన కృష్ణరాజు గారిని గుర్తుంచుకోవటంలో ఈ ప్రాంతవాసులు గుండెల్లో పెట్టుకుంటారు ఇంటి మనుషులే కాదు సొంత మనుషులే కాదు బయట వాళ్ళైనా కృష్ణరాజు గురించి కథలు కథలుగా చెప్తారు కృష్ణరాజు అంటేనే ఒక ఆత్మీయుడు ఇంటికి వచ్చిన వారికి కడుపు నిండా భోజనం పెట్టడంలో ఆయన్ని మించిన వారు ఎవరు ఉండరు ఎదుటి వాళ్ళు తినకపోతే తాను ఎంతో అసంతృప్తి ఫీల్ అవుతారు అటువంటి కృష్ణరాజు గారు కుంటూరులో ఈరోజు కలుసుకుందాం మరో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ